ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తముల అశోక్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని నల్లబండ బజారు 18వ వార్డుకు చెందిన మహిళా నాయకురాలు బొంత లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పట్టణంలోని 50 కుటుంబాలకు చెందిన మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు। అశోక్ రెడ్డి వారికి పార్టీ కండువ కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను మరిచి మహిళా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఈ 3.5 ఏళ్ల వైసీపీ పాలనలో మహిళలు విసుగెత్తి పోయారని రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మహిళా శక్తి అండగా నిలుస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో గిద్దలూరు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు। స్వయం సహాయ గ్రూపులకు ఆర్థికంగా వారికి సహాయం అందించడం ద్వారా అది సాధ్యమైంది। ఈ రోజు మహిళా తల్లులు సమాజంలో ఇంత ముందు ఉండగలిగారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ। రేపటి రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసరాల ధరలు అంటే మన పప్పు ఉప్పు నూనె గ్యాస్ ఇవన్నీ పెరిగిపోయినా, రెండవ వైపు ఈ రోజు ఈ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు కానివ్వండి, ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి, ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి। ఇదే కాదు, మనం చూడబోతున్నాం ఏ కార్యక్రమం చూసినా కూడా ఆ రోజు మనకు రంజాన్ తోఫాలు కానివ్వండి, క్రిస్మస్ కానుకలు కానివ్వండి, సంక్రాంతి మన కానుకలు